ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కృపా కటాక్షాల వల్ల 84 లక్షల జీవరాశులు ఈ భూమండలం మీద తమ యొక్క జీవన గమనాన్ని కొనసాగిస్తున్నాయి. 84 లక్షల జీవరాశుల్లో అత్యున్నతమైనటువంటి జన్మ మానవ జన్మ. ఆ జన్మ మనకు వచ్చినందుకు మనం చాలా సంతోషించాలి. ఈ జన్మలో భగవంతుడు మనకి అమితమైన జ్ఞానాన్ని, అల్పత్వాన్ని కూడా ఇచ్చారు. అయితే ఎప్పుడైతే అల్పత్వానికి లోనవుతామో మన జీవన పతనం, మళ్ళీ 84 లక్షల జీవరాశులను మొదటి జన్మకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అలా కాకుండా మనకు భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి చిత్రం నేటి యువత 10వ తరగతి వరకు పాఠశాలల్లో వారి యొక్క యాజమాన్యాల వల్ల సమాజానికి తనకు ఏదైతే మంచిదో అది ఎన్నుకోలేక, అది తెలియక నానా బాధపడుతూ తన జీవితాన్ని తద్వారా తన జీవితాన్ని పాడు చేసుకుంటూ తద్వారా సమాజ హితాన్ని కూడా నష్టపరుస్తూ మనిషి ఈనాడు అందున భారతదేశంలో చాలామంది యువకులు యువతులు ఇబ్బంది పడుతున్నారు. ఇందులో చాలా అనేకకుని భూదేవత ఒక సహనమూర్తి. అలాంటి స్త్రీకి నేటి అనేకానేక కష్టాలు నేటి సమాజ వికృత చేష్టల వల్ల జరుగుతున్నాయి. ఆ సమయంలో భూదేవి యొక్క కృపా కటాక్షాల వల్ల దైవం అందులో దైనందిన జీవితం ఈ రెండింటిని జోడిస్తూ వారిని మంచి మార్గం వైపు పయనింపజేస్తుంది. ఆ ఆకర్షణలో ఒక సామాన్య యువకుడు ఆ విషయాన్ని పుణిగిపుచ్చుకొని ఆ అమ్మాయి యొక్క ఆశయాన్ని పూర్తిగా సఫలీకృతం చేసేటువంటి విషయంగా పయనించి చతుర్వర్ణాలలో అందరము భగవంతుడి యొక్క సన్నిధానంలోకి వెళ్ళగలిగేటువంటి అవకాశము ఉందనేది నిరూపిస్తాడు ఈ చిత్ర ఇతివృత్తంలో. ఇలాంటి ఈ చిత్రాన్ని ఈనాడు మేము ప్రారంభించుకుంటున్న గోదా శ్రీ క్రియేషన్స్ ద్వారా ఈనాటి చిత్ర ప్రారంభంలో శ్రీ 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 త్రిదండి అహోబల రామానుజ జీఆర్ స్వామి వారి యొక్క మంగళాశంసాలచే ఇది నిర్వర్తించుకుంటున్నాం. స్వామివారు రావాల్సింది, కొద్ది క్షణాల్లో వస్తారు. అలాగే ఈనాటి ఈ కార్యక్రమాన్ని శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వారు వారి యొక్క అమితమైనటువంటి ఆశీర్వాదాలతో మాకు అందిస్తూ ఈ చిత్రాన్ని ప్రారంభించారు క్లాప్ కొడుతూ. అలాగే మేడం మధు గారు కూడా మాకు కెమెరా స్విచ్ ఆన్ చేసి ఈనాటి చేశారు. ఈనాటి ఈ కార్యక్రమంలో అతిథులు చాలామంది రావాల్సి ఉన్నది. గోదాశ్రీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో శ్రీకరం శుభకరం నారాయణ్యం అన్న ఒక ఆధ్యాత్మిక సాంఘిక మరి చిత్రాన్ని ఈరోజు మొట్టమొదటిసారిగా మరి ప్రారంభిస్తున్నందుకు గౌరవనీయులు పెద్దలు కృష్ణదేవరాయ గారికి, కృష్ణదేవరాచారి గారికి మరి అభినందన తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవనీయులు గౌరవనీయురాడు మధురెబ్బ గారు, అదేవిధంగా మధుకిరారి గారు, మరి పెద్దలు కృష్ణదేవాచార్యులు గారు, ప్రసాద్ నిమ్మాని గారు, ఈ సినిమా హీరో అదేవిధంగా హీరోయిన్ ఇందిరా చక్రవర్తి గారు, పెద్దలు రమేష్ గారు, మల్లేష్ నాయుడు గారు, తారక రామారావు గారు, మధుపర గారు, అదేవిధంగా రాజుగారికి, రమేష్ ప్రసాద్ గారికి, మరి పెద్దలందరికీ, వేదిక మిగతా మిత్రులకు, మరి దీని అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి మా మీడియా మిత్రులకు ఒక మంచి పిక్చర్, ఎందుకంటే ఇవాళ రేపు చాలా సినిమాలన్నీ కమర్షియల్ ఎలిమెంట్ తోటి మాస్ ఎలిమెంట్ తోటి తయారవుతున్న నేపథ్యంలో మరి సమాజంలో పెళ్ళిపోతున్న దురాచారాలు అటు డ్రాగ్స్ కానివ్వండి, అదేవిధంగా హుక్కా కానివ్వండి, ఇటువంటి సమాజంలో చేటి రోజు ప్రభుత్వాలు ఎటువంటి కార్యక్రమాలు చెప్పినప్పటికీ కూడా యువత పెడదారిన మళ్ళకుండా ఒక ప్రయత్నంగా మరి వారికి మార్గదర్శకంగా శ్రీకరం శుభకరం నారాయణ్యం అన్న పేరుతోటి ఈ సినిమా తీస్తున్నందుకు నిజంగా వారి ధైర్యానికి సాహసానికి అభినందన తెలియజేస్తూ, ఎందుకంటే చాలా సినిమాలు మనకు తెలుసు యువత ఈరోజు పెడదారిన పడుతున్నాని చెప్పి మనం పేపర్లో చూస్తుంటాం. అదేవిధంగా ఈ మధ్యనే హైదరాబాద్లో పెద్ద డ్రగ్ రాకెట్ కావడము మాయపేదాలతో పెద్ద పెద్ద వార్తలు వచ్చాయి. మరి గుడుంబ గతంలో ఉంటే ఓల్డ్ సిటీలో గుడుంబాన్ని కూడా ఈ ప్రభుత్వం నిర్మూలించగలిగింది. ఈరోజు క్లబ్లలో కూడా పేకాట కూడా నిర్మూలించగలిగింది. ఇంకా ఇటువంటి సాంఘిక దురాచారాల్లో యువత ఈరోజు పడకుండా ఉండడానికి ఈ చిత్రం మరి ఈరోజు దోహదపడుతున్న దాంట్లో అభ్యంతరం ఏమాత్రం సందేహం లేదు. మరి అటువంటి చిత్రంలో ఈరోజు ఒప్పుకున్నందుకు హీరో హీరోయిన్లకు, అటువంటి సినిమా కూడా ధైర్యంగా తీసినందుకు మా జారి గారికి మరి పెద్ద ఎత్తున అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమం మీ సో ఫస్ట్ థ్యాంక్స్ వచ్చేసి డైరెక్టర్ గారికి, ఎందుకంటే ఈ సమాజంలో ఇప్పుడున్న ట్రెండ్లో అసలు ఈ ఫిలిం అందరూ అనుకుంటారు
ఏంటిది ట్రెడిషనల్ ఫిలిం అని. అసలు ట్రెడిషనల్ ఫిలిం కాదు. ట్రెడిషనల్ ఫిలిం ఒక మంచి మెసేజ్, మైథాలజీ మెసేజ్, ఒక సోషల్ ఎలిమెంట్స్, ఇంకా చాలా కాన్సెప్ట్స్తో మీ ముందుకి డైరెక్టర్ గారు తీసుకురాబోతున్నారు. అలాగే మమ్మల్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అందరూ మాకు సపోర్ట్ చేయాలని చాలా కోరుతున్నాము. మా యూనిట్ కూడా చాలా థ్యాంక్ ఫర్ సపోర్టింగ్. ఫ్రమ్ గోదాసి క్రియేషన్, శ్రీకరం శుభకరం నారాయణం ఇస్ సోషల్ అండ్ మైథాలజీ బేస్డ్ స్టోరీ. This is my first movie as female lead. I'm very lucky to get such role, important role in my first movie. For that I want to thank my director cum producer Krishnadev sir. Okay. And my total unit members, they are very supporting. They are helping me a lot to learn Telugu. And my co-partner Prashant, he is very good guy, he is supporting me a lot. So I want to thank all of them. I need your blessings. Thank you so much. గారు నాకు కోగంటి వెంకటాచార్య గారి ద్వారా పరిచయం అయ్యారు. తర్వాత అహోబిల్ స్వామి వారు చెప్పారు తారక రామారావు గారు బాగా చేస్తారని, వారు నన్ను వచ్చి కలిశారు. ఆయన ఫస్ట్ నాకు కాన్సెప్ట్ చెప్పినప్పుడు, సార్ ఏంటి ఇది మనం భక్తి సినిమా తీస్తామంటే అస్సలు కాదు సార్, భక్తి రక్తి రెండు సమపాళ్ళు వెళ్తాయి, మీకు ఆ డౌట్ వద్దు, హాయిగా మీరు మ్యూజిక్ మీ అనుకునే కొత్త తరాన్ని మ్యూజిక్ ఇవ్వచ్చు అని చెప్పారు. ఆ తర్వాత హీరో వచ్చి అండ్ డైరెక్టర్ రమేష్ గారు వచ్చి వాళ్ళు పాటలు అంటే కొన్ని వాళ్ళకున్న థాట్స్ నాకు చెప్పి నా చేత బాగా చేయించారు. అండ్ ఇప్పుడు అందులో బాలు గారు, జయసాస్ గారు అబ్బాయి వీళ్ళందరూ పాడబోతున్నారు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి కృష్ణదేవాచారి గారికి హృత్పూర్వక నమస్సమాంజలు తెలుపుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్న ఇందిరా చక్రవర్తి గారు మరియు మా నేమాని ప్రశాంత్ ఇద్దరు కూడా మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా ఉన్నత స్థానాలకి ఎదగాలని మంచి. ఈవీవి సత్యనారాయణ గారు మావిడాకుల సినిమాతో నన్ను తెలుగు సినిమాకి పరిచయం చేశారు. ధర్మిలో నేను కొన్ని సినిమాలకు పాటలు రాసి తర్వాత నా వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు ఇంత చక్కటి చిత్రంతో ఆ పేరే చూడండి, శ్రీకరం శుభకరం నారాయణీయం. ఈ మధ్యకాలంలో అసలు ఇటువంటి పేరున్న సినిమాలు మనకి సరసపడుతున్నాయా? అటువంటి సినిమాతో నా ఈ గీత రచయితగా సినీ రంగ పునఃప్రవేశం జరగటం చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను. సినిమా గురించి, పాట యొక్క వైశిష్యం గురించి దర్శక నిర్మాతలు చెప్పారు వారు, కృష్ణదేవ్ గారు. ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకంటే కూడా నా పాటలే మీతో ఎక్కువ మాట్లాడాలని కోరుకునే వ్యక్తిని నేను. అలాగే ఇంత చక్కటి ప్రయత్నం చేస్తున్నాయి కృష్ణదేవ్ గారు. ఇది నా భావనలో ఒక్క మాటలో చెప్పాలంటే కొంచెం ఎగ్జాగరేషన్ అని మీరు అనుకోకపోతే, కే విశ్వనాథ్ గారు లాంటి దర్శకులు చేయాల్సిన చిత్రం అండి. బడ్జెట్ పరిమితి చూసే ఆగుంటారు తప్పితే, లేకపోతే కృష్ణదేవ్ గారు ఆయనతో తీయించి ఉండేవారు మీ చిత్రం. ఇంతకంటే ఈ సినిమా గొప్పతనాన్ని నాకు చేతనైన మాటల్లో చెప్పలేను. అంచేత ఈ చిత్రానికి మీరు ఇవాళ నీడ్ ఆఫ్ ది డే. సొసైటీ ఉన్న పరిస్థితుల్లో మనం ఎటెడుతున్నామో మనకే అర్థం కాని పరిస్థితుల్లో సినిమా ఎంత పవర్ఫుల్ మీడియా అనేది మీడియా మిత్రులు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే మాకు చెప్పాలి. అంతటి పవర్ఫుల్ మీడియా ద్వారా చేస్తున్న ఈ చక్కటి ప్రయత్నానికి మీ వంతు చేయూతనిచ్చి సహకరిస్తారని ఆశిస్తూ, ఎటు ఈ చిత్రం నాకైతే గట్టి నమ్మకం ఉంది చక్కని విజయం సాధిస్తుందని మీ అందరూ ఆదరాభిమానాలతో, ఆ మేరకు వీలైనంత త్వరగా ఈ చిత్రం పూర్తయి మీ ఆదరణ కోసం మీ ముందుకు వస్తామని, మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించమని, తద్వారా ఈ చిత్రానికి మంచి విజయాన్ని సమకూర్చి ఇటువంటి చిత్రాల వరవడికి మీ తోడ్పాటును అందించి మరిన్ని చిత్రాలు ఈ యూనిట్ చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ యూనిట్ సభ్యులందరికీ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ చిత్ర నిర్మాణానికి తోడ్పడిన తోడ్పడుతున్న వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ మధుపాల.